హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అమ్మ కూతురు. చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి. ఈసారి అయితే నేను మా పాప మైల్ స్టోన్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ది అయితే అక్షరాభ్యాసం స్టార్ట్ చేసేద్దాము. ఎక్కడ జరిగిందంటే విజయవాడలో త్రిశక్తి పీఠం అని వినే ఉంటారు, కాళికామాత ఆలయం. అక్షరాభ్యాసం అంటే మనకు ముందు గుర్తొచ్చేది బాసర కదా. సో బాసర్లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారని విన్నాము. ఆ పూజా విధానం అంతా మీతో షేర్ చేసుకోవాలనే ఈ మినీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మా బుట్ట బొమ్మ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మా స్లాట్, 5 to 6 స్లాట్ అనమాట. ఒక 60 మెంబర్స్ అయితే కూర్చోబెడతారు. మేము రెడీ అయిపోయి బస్ స్టాండ్ పక్కనే ఉన్న శ్రీ కాళికామాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 5 o'clock కాబట్టి అంత రష్ అయితే లేదు. ఈ వసంతి పంచమి రోజునే 700 మందికి అక్షరాభ్యాసం చేయిస్తారంట ఇక్కడ. ముందు రోజే మేము ఏమేం సామాన్లు కావాలో పంతులు గారు లిస్ట్ ఇస్తే అవి తెచ్చేసుకున్నాము. ఒకవేళ లిస్ట్ లేదు అనుకుంటే ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి అక్కడ ఎర్లీ మార్నింగ్, అవి తీసుకుని మనం పూజలో కూర్చోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ చేసేసాము. ఆయనకైతే తాంబూలం అది సమర్పించేసిన తర్వాత భీష్మికతో పలక పెట్టించి తాంబూలము పూలు అక్షంతలతో పూజ చేయించారు. అసలు ఈ టెంపుల్ త్రిశక్తి పీఠంగా ఎలాగా అయ్యింది అనే విశేషాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అక్కడ 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. 1949లో కాళికామాత నెల్లూరులో ఉండే నరసింహారెడ్డి గారికి కలలో కనిపించి నల్లమల అడవులలో ఉన్న నన్ను విజయవాడ కృష్ణానది ఒడ్డున ప్రతిష్ఠించమని ఆవిడ కోరారట. సో ఆయనతో పాటు కొంతమంది కలిసి చూడగా అక్కడ అమ్మవారు నిజంగానే ఉన్నారు. అలా విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ 1956లో గుడి కట్టారంట. కొన్ని రోజుల తర్వాత జైపూర్ నుండి మహాలక్ష్మి సరస్వతీ దేవి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో అందుకే త్రిశక్తి పీఠంగా ఈ ఆలయాన్ని పిలుస్తారనమాట. ఇక్కడ అమావాస్య పౌర్ణమానికి అయితే చండీ హోమాలు బాగా చేస్తారు. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు వెళ్ళి చేయించుకోవచ్చు విజయవాడలో త్రిశక్తి పీఠం టెంపుల్లో. ఫైనల్ గా కొబ్బరికాయలవి కొట్టేసి నివేదన అర్పించేసి హారతి అయితే ఇచ్చేసాము. ఎక్కడెక్కడ నుండో భక్తులు వచ్చి ఇక్కడ కొలుస్తారంట కాళీమాతని. పెళ్లి కాని వాళ్ళు అలాగే సంతానం లేని వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఈ టెంపుల్ కి. దసరా టైంలో అయితే కనకదుర్గమ్మకి ఎలా పూజలు చేస్తారో ఈ గుళ్ళో కూడా అంతే సందడి ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారం శుక్రవారం టైంలో మహాలక్ష్మి దేవికి కుంకుమ పూజ అయితే చేస్తారు. ఇంకా సరస్వతి దేవికి అయితే వసంత పంచమి రోజున విశేషమైన పూజలు అయితే చేస్తారు. అలాగే ఇక్కడ దాదాపు 700 మందికి అయితే అక్షరాభ్యాసం అయితే జరుగుతుందని చెప్పారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే జస్ట్ ఒక కమెంట్ చేయండి ఎలా ఉందో ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్ గా ఆత్మ ప్రదక్షిణం అయితే చేసేసి ఒక్కొక్కళ్ళ మంత్ర పుష్పాన్ని అయితే సమర్పించాము విఘ్నేశ్వర స్వామికి. ఇప్పుడు అసలైన ఘట్టానికి అయితే వచ్చేసాము. భీష్మికతో బియ్యంలో రాయించడం ఏం రాయించామంటే ఓం నమః శివాయ నమః అండ్ సిద్ధం నమః. పంతులు గారు ముందే పలక మీద 3 మంత్రాలు అయితే రాసేసి ఇచ్చేసారు. సో దాని మీద మేము దిద్దాలి. ఇప్పుడు పలక మీద అయితే రాయించాము. గైస్ ప్లీజ్ బ్లెస్ హర్ అండ్ మనందరి బ్లెస్సింగ్స్ తో తను అనుకున్న సాధించి మనందరినీ ప్రౌడ్ చేయాలని కోరుకుందాము. ఇదే క్లైమాక్స్. దీంతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవార్ల సన్నిధానానికి అయితే వెళ్ళాలి. చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో. ఈవెన్ 6 o'clock కూడా చాలా రద్దీగా అయితే ఉంది. బట్ 5 to 6 స్లాట్ అయితే బెటర్ కంపేర్డ్ టు ఆఫ్టర్ 7 సెషన్స్ అనమాట. ఇంకా ఆఫ్టర్ 8 సెషన్స్ అయితే చెప్పుకోకర్లేదు, చాలా మంది ఉంటారు. మీరు చూసుకోవచ్చు ఆ లైన్స్ కూడా రోడ్ వరకు వచ్చేస్తాయి. 700 మెంబర్స్ అన్నాం కదా. ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు అయితే చెప్తుంది గ్రీష్మిక. అందరం తెగ మురిసిపోతున్నాము దాన్ని చూసి. ఇక దర్శనం విషయానికి వస్తే ఫస్ట్ ఫస్ట్ మహాలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకుంటాము. ఆ తర్వాత కాళికామాతని దర్శించుకున్నాక నెక్స్ట్ సరస్వతి మాతను దర్శించుకుంటాము. పూజా దర్శనం రెండు బాగా జరిగాయండి. ఇక్కడతో మా పాప అక్షరాభ్యాసం అయితే హ్యాపీగా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చి చెవులు కుట్టించడము. నెక్స్ట్ ఆ వీడియోను కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది స్టే ట్యూన్ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. బై బాయ్.